Hey guys, welcome back to our YouTube channel, Rahul Avantika Vlogs. Welcome back guys. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కొంచెం భయం వేస్తుంది. యాక్చువల్గా నేను ఇప్పుడే లిప్స్టిక్ పెట్టుకున్నా. ప్రాంక్ చేయడానికి రాహుల్ పైన అది వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు. కొడతాడేమో అని కూడా భయం అవుతుంది గాయస్. ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు అట్లా ప్రాంక్ చేయలేదు, ఎప్పుడు అట్లా మరకలు కూడా పడలేదు, కాకపోతే ఏమో ఇక భయం అవుతుంది. సో మా వీడియోస్ లేట్ వస్తున్నాయి కదా, కొంచెం ప్రాబ్లం ఉంది. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తాయి వీడియోస్. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇది యాక్చువల్గా లిప్స్టిక్ ఇప్పుడే పెట్టుకున్నా లిప్స్టిక్, ఇది సేమ్ కలర్ ఉంది మంచిగా. సో సేమ్ స్పాట్లో గుర్తిస్తా, కొంచెం డౌట్ వచ్చేటట్టు చేస్తా, ఏమవుతుంది ఏమో చాలా భయం అవుతుంది నాకైతే. కానీ చేయాలని ఉంది, ఎక్సైటెడ్ ఉంది. ఎప్పుడు అసలు పొజిటివ్నెస్సే ఉండదు నా పైన, ఎవరైనా వచ్చి మాట్లాడిన నార్మల్గా లైక్ అవుతారు. సో ఈ వీడియోలు అయితే చూసేద్దాం, కోపం అవుతాడా లేదా ఎవరు ఏంది అని. అసలు ఫస్ట్ థింగ్ చూస్తాడు అని ఇంకొకటి ఏంటంటే జాకెట్ వేసుకోవచ్చు. సో కనిపించదు బట్ నేను కొంచెం లైట్ ఇట్లా పెట్టుకుంటా, ఇట్లా పెట్టుకున్న తర్వాత చూద్దాం ట్యాంక్ వర్కౌట్ అవుతుందా లేదా లిప్స్టిక్ గైస్. సో గైస్ ఇలాంటి డే ఒకటి వస్తే చేయాలి అని నేను అసలు అనుకోలేదు, బట్ చేయాలి రాహుల్ పైన. లిప్స్టిక్ మొత్తం చేయకంటే డౌట్ వస్తుంది. అమ్మ మస్తు షార్ ఉంటాడు కొంచెం కూడా, అందుకే టీషర్ట్ కూడా ఏమైనా అంటిందా అని చూసుకుంటున్నా. అయ్యో అంటింది ఇక్కడ లేలే. సో ఇప్పుడు మా చెల్లె ఇక్కడే కొరకమని చెప్తా, ఎందుకంటే ఇప్పుడు లిప్స్టిక్ అయితే డౌట్ వచ్చేస్తుంది తుడిపంగా ఆ ప్రాంక్ చేసిన కావాలని చెప్పి అది మార్క్ పెట్టించుకొని నేను ఆయనతో మాట్లాడతా ఒకసారి, భయం అవుతుంది. బట్ అట్లానే చేయాలి అని ఎగ్జైటెడ్మెంట్, చీచీ ఎవరు తొత్తులు వస్తున్నాయి. చేయాలని ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది గైస్. ఇట్లా కోపంలో మాట్లాడినప్పుడు మాటలు ప్రాపర్గా వస్తాయి అనమాట. సో మీరు చూసేసేయండి, మెల్లగా కొరకు నొప్పి వస్తుంది స్కిన్. సో ఆర్ట్ ఆర్టిస్ట్. సో గైస్ ఫైనలీ కెమెరా అయితే పెట్టేసినా మీకు కనిపిస్తుంది కదా. సో నాకైతే ఇక్కడ నుంచి అంత పర్టికులర్గా కనిపిస్తలేదు. తీసి పెడతా, భయం వేస్తుంది చాలా. బట్ రివెంజ్ తీర్చుకోవాలి కదా, నేను ఎట్లయినా తీర్చుకుంటా. ఇవన్నీ ఒకప్పుడు ఏడిపించాలి అని ఉండే. సో ఫైనల్గా ఇప్పుడు ఏడిపించేస్తున్నా నేను. ఏం సైకోగలరా మీరు, వస్తున్నాడు సైలెంట్ చూద్దాం. ఒక్కటి చేసిన జానుది, అది అప్లోడ్ చేసిన ఈ రోజు మార్నింగ్. ఒకటి చేయడం ఏంది, మూడు నాలుగు వీడియోస్ ఉన్నాయి. నాకు మెసేజెస్ చేశారు వాళ్ళందరూ. చేస్తానా? ఎప్పుడు చేసు? ఈ రోజు ఈవినింగ్ ఒకటి వేస్తా. దీంట్లో టైం అయితే చూడు. వేస్తా మొత్తం దినం నిన్న. ఏం చేయలేదు ఇంట్లో, నా వీడియోస్ చేసుకున్నా, నాకు బోర్ కొడుతుంది. అందుకని మేము వీడియోస్ చేసినా అర్థమైతే స్టూడియోకి రావాలని లేకుండే, అందుకే నేను ఇంట్లో ఉన్నా. నువ్వు కూడా లేవు కదా? అరే నేను లేకపోతే నేను వేరే పని పైన వెళ్ళిపోయినా. ఇంకా నేను ఒకదాన్ని వచ్చి ఏం చేయాలి అని చెప్పి అక్కడ ప్రాక్టీస్ చేయాలి, అవన్నీ చేయాలి. వీడియోస్ ఎడిట్ ఉండే, వీడియోస్ ఎడిట్ చేసేది ఉండే. ఇప్పుడు చేసిస్తా ఫైవ్ టెన్ మినిట్స్ చేసి జల్ది జల్ది చేయి అమ్మా. చేస్తామా? ఇప్పుడు చేసావు? ఇప్పుడు చేసిస్తా. ఏం చేసావు ఏమో నువ్వు, నీకు ఇట్లా కాదు, నీకు కొడితే సుధరాశ్వరం. చేసిస్తారా? సతాయించకు. ఏంది ఇది? ఏముంది? నిన్నే నమ్మి చేశానే నేరం. ఏంది ఇది? కొరిసింది. జరుగు. చీమగా వచ్చింది. చీమ ఎట్లా కరుస్తుందా? ఏయ్ ఏంది? చీమగా వచ్చింది. ఇంతగానం చీమ కరుస్తుందా? అది గోకిన ఎలర్జీ అయింది చాలా. ఇక్కడ ఎందుకు ఎలర్జీ అవుతుంది? ఇక్కడ ఎలర్జీ అయింది. నువ్వు మన పిచ్చర్ అనుకుంటున్నావా? నిజంగానా? దాని కాదు, సీరియస్ గా చేయబెట్టడానికి ఎలర్జీ కాదు, ఇది ఎలర్జీ అయింది. గో ఈ చైన్ వల్ల కూడా. ఏంది అసలు వల్ల ఇడ్డునవా? ఆ చెప్పు. ఏంది? ఏం కాలే నాన్న, అది ఎలర్జీ అయింది. ఎలర్జీ ఇట్లా ఉంటదా? ఎలర్జీ అయిందిరా నిజంగా, సీరియస్ గా చూపి ఒకసారి చూడు. ఏమన్నా పిచ్చర్ అనుకుంటున్నావా? ఏమన్నా పిచ్చర్ అనుకుంటున్నావా? సీరియస్గా ఎలర్జీ అయింది నాన్న. ఇట్లా ఎలర్జీ ఎట్లా అవుతుంది? అది చైన్ వల్ల ర్యాష్ వచ్చింది. అరే నిజం, ఇక చూడు. ఏంది నిజం ఇది?
తెలిసిపోయిందా ర్యాష్ వచ్చింది నిజంగానే ర్యాష్ ఇక్కడ ఎందుకు వస్తుంది ర్యాష్ కాల కింద వస్తుంది ర్యాష్ కాల కింద తీసేసిన ఎందుకు తీసినా గోల్డ్ ఎలర్జీ అవుతుంది ఏం చేసాను నీకు ఇష్టం వచ్చినట్టు ఏం చేసాను ఎలర్జీ అవుతుందండి డస్ట్ అవుతుంది అవలగా అనుకుంటున్నావా నిజం చెప్తున్నా నేను ఎలర్జీ అయింది నేను ఇంటి దగ్గర ఉన్నా అక్కడ పెయిన్ వస్తుంది ఏమిటి దగ్గర ఇంటి దగ్గర ఏం ఇష్టం ఏది ఎలర్జీ చేసుకుని వచ్చుకోవచ్చున్నావా తగ్గుతలేదు అది పొద్దున కూడా మమ్మీకి చెప్పిన ఇక్కడ పోలే ఇంట్లోనన్న మన ఇంట్లో చేశారా అని ఇంట్లో అయ్యింది నానా ఇంటి బయట మీ ఇంట్లో కూడా అయిందా ఆహా నాకు మా ఇంట్లో ఎందుకు అవుతుందా మరి నీకు ఎందుకు అవుతుంది చెప్తావా చెప్పవా ఏం చేయలేదు అది ర్యాషెస్ అయింది చెప్తావా చెప్పవా ర్యాషెస్ అయింది నానా ఏం ర్యాషెస్ అయితే సీరియస్ గా ర్యాషెస్ ఏమనుకుంటున్నావు పిచ్చోగా అనుకుంటున్నావా ఇక్కడి ర్యాషెస్ అయింది ఏం ర్యాషెస్ అయితే నాకు అర్థం కాదు ఫస్ట్ ఇక్కడ నుంచి ఎటువాలా ఏంది వాళ్ళ అది నాకు అర్థం కాదు ర్యాషెస్ అయినాయి అవి మీ మమ్మీ పైన ఉంటాయి సరే నా పైన మళ్ళా నవ్వుతున్నది ఏంటి నేను ఇక్కడ సీరియస్ ఉంటే నాకు నొప్పి వస్తుంది ఏం నొప్పి వస్తుంది మళ్ళీ నొప్పి ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు ర్యాషెస్ అయితే నొప్పి వస్తుందా అందుకే ఫుల్ వేసుకున్నాను నేను ఈ రోజు ఇట్లా ర్యాషెస్ అయినాయి ర్యాషెస్ ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు ఎల్లుండి లేకుండే అర్ధ గంటలు వచ్చేస్తాయి అవి నార్మల్ గా అర్ధ గంటలు వస్తాయా పురుగు కరుస్తుంది కదా మరి పురుగు కరుస్తుంది ఉంటే ఇప్పుడు గరీబ్ నాకు అర్థమైందా మమ్మీల పైన ఉంటాయా నేను నిజం చెప్తున్నా నేను ఏం చేస్తాను ర్యాషెస్ అంటే అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు నాతో నిజం చెప్తున్నాను ఏం నిజం చెప్తావు చెప్తావా చెప్పవా ఇప్పుడు నిజం నిజం చెప్తావా చెప్పవా ఇప్పుడు నిజం నిజం ఏం నిజం అది ర్యాషెస్ సరే నా పైన ఒట్టి అలా ఏమనుకుంటున్నాను చూపిస్తలే పట్ట సెట్ షాట్ నవ్వుతున్నది ఏంటి నువ్వు నాకు జోక్ అన్ నవ్వకు 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 అర్థమైందా నవ్వకు నీ కొట్టేంత కూడా ఉంది నాకు అర్థమైందా నువ్వు కొట్టావని నాకు తెలుసు సరే మళ్ళీ చెప్పు ఏమైంది ర్యాషెస్ అయినాయి నాకు ఏమనుకుంటున్నావు నువ్వు పిచ్చోన్ లాగా కనిపిస్తున్నా నీకు ర్యాషెస్ ర్యాషెస్ అంటున్నావు ఒకటే పట్టుకొని ఉన్నావు చూపి వస్తే ఇది ఏమైనా ర్యాషెస్ ఇది నిజం చెప్పే నా పైన ఒట్టేసి చెప్పు నువ్వు అదేంటి నేను చెప్పాలా నువ్వు చెప్తావా చెప్పు చెప్పు నువ్వు అది ర్యాషెస్ అయినాయి ఇజ్జత్తుని చెప్పేసిన అనుకో మంచి ఉంటది మంచి మర్యాదతో చెప్తున్నా చెప్తావా చెప్పవా నన్ను ఏడ్పిస్తుంది నువ్వే ప్రియతమా దూరం జరుగు ఎందుకు దూరం జరుగు అరే ఎందుకు మొత్తం మొడ్డ కుడపడానికి ఉన్నావు నాకు మొత్తం మొడ్డ కుడపడానికి ఉన్నావు నాకు
తప్పు చేయలేదు. నువ్వు తప్పు తప్పు మాట ఎందుకు వచ్చింది మధ్యలో? మరి నువ్వు అదేమో లేవు ఫస్ట్ ఇక్కడ నుంచి, అదేమో అనుకుంటున్నావు? నేను ఏం చేయలేదు. నువ్వు అది ఏమో ఉంది అని కాబట్టి ఏం లేదు. అది ర్యాషెస్ అయింది. ర్యాషెస్ కాదు, అది లవ్ బైట్. అది లవ్ బైట్ కాదు. లవ్ బైట్ కాదు, నాకు తెలుసు కాదు లవ్ బైట్. నేను వేరే వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటా రాహుల్ లవ్ బైట్? నాకు అర్థం కాదు. మళ్ళీ ఎట్లా వచ్చింది నాకు తెలీదు. అది ఎట్లా వచ్చింది కాదు, యాక్చువల్గా ర్యాషెస్ అయింది. అదేదో పురుగు ఇట్లా అవుతుంది. ఇట్లా చేసావని అస్సలు అనుకోలేము. నేను ఏం చేయలేదు రాహుల్. నిజంగానే అనుకుంటున్నాను నేను, తెలుసా ఎట్లా? ఇట్లా చేసావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అరే నన్ను వదిలి దూరం. లేవు నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్. లేవు లేవు. అరే నేను ఎందుకు లేసా? ఎక్కడ తప్పు చేశాను? ఒక్కసారి విను నా మాట. నాకేం వినాలని లేదే. చిన్న అబద్ధం కోసం లైఫ్ మొత్తం అబద్ధం అయిపోతుంది. కెమెరా అక్కడ ఉంది. అక్కడ అక్కడ ఉంది చూడు, దాని వెనకాల దేవుడిది ఫోటో వెనక. అండ్ గైస్ ప్రాంక్ చేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరా అక్కడ పెట్టినా అని నాకు తెలియదు. అండ్ ఇంకొకటి నేను మీకు వీడియో చూపిస్తా. నేను ఫస్ట్ రాహుల్కి చూపించాలి ఈ వీడియో. అక్కడ స్క్రీన్ పైన చూసి మెల్లిగా మెల్లిగా అంటే మెల్లిగా చూడు ఎగ్జాక్ట్ ఏదైతే. సో మా చెల్లె అనమాట. నేను వీడియో ఇక్కడ వేసిన గైస్ చూసేయండి. కనిపించకుండా వెల్కమ్ బ్యాక్ టు రాహుల్ అవంతిక బ్లాగ్స్. సో గైస్ చూడండి, నేను చూపిస్తా. ఇట్లా తిప్పుకున్నారా? సో కొంచెం అయిందే, కొంచెమే కొరుకుతే నేను లిప్స్టిక్ పెట్టినా దానికి. లిప్స్టిక్ కాదు ఇగో, నేను మళ్ళీ దాని పై నుంచి లిప్స్టిక్ పెట్టుకొని పోతుంది. నా షర్ట్ కంటేస్తుంది ఇది అట్లా అని చెప్పి ఆమె కొరకమంటే పళ్ళు కుక్క పళ్ళు లెక్క పడినాయి పొద్దున. మా చెల్లెవి, మా చిన్న చెల్లెవి కుక్కలే కదా మనం. పోతలేదు ఇగో, ప్రాంక్ అయితే చేసేసిన అనమాట. సో ఎట్లా అనిపించిందో చెప్పండి. ఎట్లా అనిపించింది నాకు అడగకు. నేను నీకు చేసి చూపిస్తాను. నేను నీకు చేసి చూపిస్తా, అప్పుడు నేను నీకు అడుగుతా ఎట్లా అనిపించింది. ఎట్లా అనిపించింది దీని గురించి? నేను నీకు చేసి చూపిస్తా కదా, ఎట్లా అనిపించింది అప్పుడు నేను నీకు చేయాలి పరిస్థితిలో చేసి చూపిస్తా. అండ్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీసాం. అసలు అర్థమవుతుంది లైఫ్లో ఏమవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము. ఎందుకంటే స్టూడియో టెన్షన్, ఇంటి టెన్షన్ చాలా ఉన్నాయి మైండ్లో. ఇక చెప్పలేను నేను అవన్నీ. సో ప్రాంక్ ఇది. ఓకే, సో మీరు ఇట్లాంటి ప్రాంక్ చూసి ఏమనుకుంటారు? ఏంది
కమెంట్స్లో రాయండి. అండ్ ఆమె కొంచెం అప్రిషియేట్ చేయండి గైస్, కొంచెం చాలా కష్టపడి చేసింది ఆమె నా పైన. యాక్చువల్గా నాకు టాటూస్ కూడా ఉండే, ఇంకా వచ్చి ఇంత లేట్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో, లైక్ షేర్ సబ్స్క్రైబ్. Bye guys!